కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం పెద్ద ఊరటనైతే ఇచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే శ్రీవారిని దర్శించుకోవడానికి వేల మంది భక్తులు, లక్షల మంది భక్తులు నడక మార్గం ద్వారా తిరుమలకు చేరుకుంటూ ఉంటారు. అయితే ఈ తిరుమలకు చేరుకునే క్రమంలో అనేక మంది ఇటీవల అస్వస్థతకు గురవుతున్నారు. అంటే బీపీ ఉన్నా కానీ, షుగర్ ఉన్నా కానీ, ఊబకాయం ఉన్నా కానీ, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు ఎవరైనా సరే మెట్లు ఎక్కేటప్పుడు వాళ్ళు ఆ అస్వస్థతకు గురవడమే కాకుండా ప్రాణాల మీదకు తెచ్చుకోవడం కూడా జరుగుతుంది. అయితే భక్తుల సౌకర్యాలే కాదు, భక్తుల ఆరోగ్యాన్ని కూడా ప్రధాన బాధ్యత మేము తీసుకుంటామంటూ, వారి సౌకర్యాలతో పాటు వారి భద్రత కూడా మా బాధ్యత అంటూ తిరుమల తిరుపతి దేవస్థానం అయితే కీలక ప్రకటన అయితే చేసింది. ఎవరైతే సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు వారంతా నడకదారిన వద్దు, రోడ్డు మార్గానే రావాలని కోరుకున్నారు. స్వామి మీద భక్తి ఎంత ఉన్నా కానీ ముందు మన ఆరోగ్యం ముఖ్యమని, ఆరోగ్యంగా వచ్చిన భక్తుడు స్వామివారిని దర్శించుకొని ఆనందంగా ఇంటికి వెళ్ళడమే తమ బాధ్యత అని, దానికోసం తాము తీవ్రమైన కృషి చేస్తున్నామని చెప్పి అయితే టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. అయితే చాలామంది భక్తులు మెట్లెక్కి స్వామివారిని దర్శించుకోవాలని అనుకుంటారు, కానీ ఆరోగ్య సమస్యలు రీచ్యా వాళ్ళు స్వామివారిని మెట్లెక్కి అయితే దర్శించుకోలేరు. కానీ మెట్లెక్కి దర్శించుకోవాలని అనుకునే భక్తుల కోసం కూడా ఇటీవల మెట్ల మార్గంలో అనేక హెల్త్ క్యాంపులతో పాటు అంబులెన్సులు కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. కానీ వీటి మధ్యలోనే ఏదైనా గుండెపోటు రావడం జరిగినా కానీ, ఎక్కడైనా సడన్గా కళ్ళుదిరి కింద పడిపోవడం జరిగినా కానీ, ఈ మధ్య చాలామందికి అది ప్రాణాపాయంగా మారింది. సో దీని నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం అయితే ఈ కీలక ప్రకటన అయితే చేసింది. భక్తులు ఎవరైనా గుండె సంబంధిత వ్యాధులు ఉన్నా, ఊబకాయంతో బాధపడుతున్నా, శ్వాస సంబంధిత వ్యాధులు, షుగర్, బీపీ ఉన్నవారు దయచేసి మెట్ల మార్గంలో రావద్దు, రోడ్డు మార్గాన్ని వచ్చి స్వామివారిని దర్శించుకొని ఆనందంగా ఇంటికి వెళ్ళాలని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానం అయితే కోరుతుంది.